పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అంచనా వేయవచ్చు అంటారు పెద్దలు ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతమేర చెప్పగలదు అలాగే మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఒక వ్యక్తికి పేరు పెడుతున్నారు అంటే ఆ వ్యక్తి జన్మించిన రాశిని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ వ్యక్తికి పేరు పెడతారు అలా పెట్టేటువంటి పేరులో ఆ వ్యక్తి యొక్క స్వభావం అనేది కొంతమేరకు ఉంటుంది ఆ పేరును బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కొంత ఉంటుంది అని పెద్దలు చెప్తారు ముక్తి ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చు అంటారు పెద్దలు వ్యక్తుల పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు అంటారు పెద్దలు అయితే ఒక వ్యక్తి యొక్క పేరు యొక్క మొదటి అక్షరం అనేది ఏ అనే అక్షరంతో కానీ ఎస్ అనే అక్షరంతో కానీ లేదా ఎం అనే అక్షరాలతో కానీ ప్రారంభమైతే ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒక వ్యక్తి యొక్క పేరు అనేది ఆ వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం అనేది ఏతో కానీ ఎస్తో కానీ ఎంతో కానీ ప్రారంభమైతే ఆ వ్యక్తులు చాలా పొదుపుగా ఉంటారు అలాగే వారు అన్ని విషయాలలో ఎంత మిగులుతుంది ఎంతవరకు మిగులుచుకోవచ్చు అనే విధంగా ఆలోచిస్తారు ప్రతి విషయంలో కూడా దుబారా చేయకుండా జాగ్రత్త పడతారు అలాగే కాకుండా వీరు చాలా వరకు ఆలోచించి ఖర్చు చేస్తారు తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తారు వీరు పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వీరు చాలాసార్లు చాలా సందర్భాలలో వీరి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకుని ప్రతి పనిని ప్రతి వ్యవహారాన్ని చేస్తారు చుట్టూ ఉన్న వ్యక్తుల కన్నా కూడా చాలా మెరుగ్గా జీవించాలి అని చాలా ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటారు అలాగే వీరు వీరి కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వీరి కుటుంబాన్ని వీరు బాధ్యతగా స్వీకరిస్తారు వీరి సమాజానికి మించినటువంటి బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా కుటుంబాన్ని ఏ విషయంలో నిర్లక్ష్యం చేయరు అలాగే ఈ అక్షరాలతో పేరయ్యే పేరు మొదలయ్యేవారు అంటే ఏ ఎస్ ఏ కానీ ఎస్ కానీ ఎం అనే అక్షరంతో కానీ పేరు మొదలయ్యేవారు ప్రతి పనిని కూడా చాలా సమర్థవంతంగా అర్థవంతంగా చేయగలుగుతారు అలాగే వీరు చాలా విషయాలలో రాజీ పడటానికి ఇష్టపడరు వీరు ఎప్పుడూ కూడా రాజీ పడడం అనేది అస్సలు నచ్చదు ప్రతి విషయంలో కూడా సాధించాలి చేయాలి అనే పట్టుదలతో ఉంటారు తప్ప ఏదైతే అదవుతుంది అని అస్సలు రాజీ పడరు అలాగే వీరికి వీరి పేరు ప్రకారం వీరికి ఇద్దరు సంతా ఇద్దరు పిల్లలు ఉండే అవకాశమే ఎక్కువ అలాగే కానీ ఎస్ కానీ ఎం అనే అక్షరాలతో కానీ పేరు మొదలయ్యేవారు చాలా విషయాలలో చాలా మొండిగా ఉంటారు వీరిని ఎదుటివారు అర్థం చేసుకోవడం దాదాపు కష్టపడత